పొలంగట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు. నెమ్మదిగా చూద్దాం. పొలంగట్టు దుమ్ములోన రిరిమరి ససాససారి పోట్ల గిత్త దూకినట్టు. పోట్ల గిత్త నిన్ని మీస దూకినట్టు సాససాస. ఓకే. పొలంగట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో రిరిమరి ససాససస. పొలేరమ్మ రిరిమరి స జాతరలో సాససస. పోతరాజు నిన్ని మీస ఊగినట్టు సాససాస. ఓకే. పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు సెప్పులేసుకొని సాసరి మమామమాప కర్ర సాము చేసినట్టు సాసరి మమామమాప. మర్రి చెట్టు నీడలోన సాసరి మమామమాప కుర్ర గుంపు కూడినట్టు సాసరి మమామమామ. ఎర్రజొన్న రొట్టెలోన ఎర్రజొన్న రొట్టెలోనే వాయించడానికి మనం బొటనవేలు తీసుకెళ్ళి మళ్ళీ మా మీద పెడతాం, ఎందుకంటే మనకు స్వరాలు పాప పాని పామరేస మళ్ళీ ఫింగర్ స్విచ్ చేస్తాం అన్నమాట. ఓకే. ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు. నెమ్మదిగా చూద్దాం. మిరప తొక్కు నిన్ని శరీరి కలిపినట్టు మిరప తొక్కు కలిపినట్టు. ఇప్పుడు నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. మూడు సార్లు, మూడోసారి మాత్రం ఫింగర్స్ మార్చి మనం తమ్ము తీసుకొచ్చి బొటనవేలు తీసుకొచ్చి సా మీద పెడతాం అన్నమాట. ఓకే. నా పాట చూడు నాటు పప్పాలి నీ సరిగస. ఓకే. మళ్ళా వాయిస్తా చూడండి. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు నాటు 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 నాటు. మనకి ఒక్కసారి ఫస్ట్ మనం నాటు వాయిస్తాము, తర్వాత ఐదు సార్లు నాటు వాయించాలి. అవన్నీ నాలుగు నాటులేమో సాలే సాస సాస సాస. ఓకే. ఆఖరి నాటు వచ్చి నాటు సాని అన్నమాట. ఓకే. మొత్తం ఈ ఆరు నాట్లు వాయిస్తా చూడండి. నాటు 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 వీరనాటు. వీరనాటు వచ్చి మళ్ళా నీ మీదే మొదలవుతుంది అన్నమాట. ఇది బి ఫ్లాట్ వచ్చి మనకి కైసికి నిషాదం. ఓకే. నీ సరిగస వీరనాటు. ఆ నాటు వచ్చి మనం ఈ ఫ్లాట్ లేదా సాధారణ గాంధారాన్ని జస్ట్ టచ్ చేసి వదిలేస్తాం అన్నమాట. నాటు అన్నమాట వీరనాటు. ఓకే. మళ్ళీ రెండోసారి మనకి ఇలానే ఆరు సార్లు నాటు వస్తుంది, అప్పుడు ఊరనాటు అన్నమాట. ఓకే. నాటు 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 ఊరనాటు. ఓకే. నీ సరిగస ఊరనాటు. తర్వాత నాటు 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 పచ్చిమిరపలాగా పిచ్చనాటు. ఓకే. అది చూద్దాం. నాటు 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 పచ్చిమిరపలాగా పచ్చిమిరప వచ్చి సస పచ్చిమిరపలాగా సాని పిచ్చనాటు నీ సరిగస. మళ్ళా నాటు 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 విచ్చు కత్తిలాగా వెరి నాటు. ఓకే. నాటు రీగస నాటు నాటు విచ్చు కత్తిలాగా వెరి నాటు విచ్చు కత్తిలాగా సస సస సాని వీర వెర్రి నాటు నీ సరిగస
ఓకే, మొత్తం పాట అంతా ఇలాగే ఉంటుందండి, చరణంలాగానే పల్లవి కూడా ఉంటుంది. మీకు కావాలంటే నెక్స్ట్ ట్యూటోరియల్లో అది కూడా చెప్తాను. ఇప్పుడు ఈ పాట అంతా ఒకసారి నేను వాయిస్తాను, ఓకే? తర్వాత నెక్స్ట్ ట్యూటోరియల్లో బీట్తో వాయిస్తాను. ఇది పిఎస్ఆర్ i455 అన్నమాట. i500 మీద కొంచెం బెటర్ బీట్స్ ఉన్నాయి, దాంతోపాటు నెక్స్ట్ ట్యూటోరియల్లో మీకు వాయించి పెడతాను. ఓకే, పొలంగట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పులేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, తిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు. నా పాట సూడు, నా పాట సూడు, నా పాట సూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 ఊర నాటు, నాటు 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 పచ్చిమిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 బిచ్చు కత్తిలాగా వెర్రి నాటు. ఓకే అండి, నెక్స్ట్ ట్యూటోరియల్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు నేను కొంచెం ఈ రిథమ్ అనాలిసిస్ అది చేస్తాను. ఈ పాట వచ్చి తకిట 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 తకిట, లేదా తకిట తదిమి తకిట తదిమి తకిట తదిమి తకిట తదిమి అట్లా వెళ్తుందన్నమాట నడక. ఓకే, థ్యాంక్స్ అండి, మళ్ళీ కలుసుకుందాం.